ఒకవేళ సాకేత ఉండే ఇల్లు ఆ ప్రాంతంలోనే అయితే అర్జెంట్ గా వెళ్లి అడ్రస్ తెలుసుకోవాలనుకున్నాడు. కానీ వ్యవధి లేకపోయింది. సాకేత తప్పించుకుంది. కానీ జీపు ఇప్పుడు తన కార్ ని అనుసరిస్తోంది. రాత్రి 8 గంటలు కావస్తోంది. భూగోళం గుండె చేరువైనట్టు చీకటిలో సముద్రం హోరుపెడుతూ ఆకాశం కళ్ళలోకి ఆర్ద్రతగా చూస్తోంది. నింగిపైకి అప్పుడే వచ్చిన చంద్రుడు నిశాదేవి శూన్య హస్తాలను చూసి వ్యక్తావ్యక్త చైతన్యంతో కదులుతూ వెన్నెలని నీటిపైకి చిమ్ముతున్నాడు. ఒడ్డునున్న ఇసుక తిన్నెలు అరమోడ్పులైన నేత్రాలతో ప్రియుడి సమాగమం కోసం ఎదురుచూసే జవరాలి కంటిపైన ఆరకుండా మెరిసే తటిల్లతా వెలుగురేఖల్ని అడ్డుతున్నాయి. నమస్తే. ఆలోచనల నుంచి తేరుకున్న హనిత ఉద్విగ్నంగా తలతిప్పి చూసింది. జీవమొచ్చిన జపమాలలా చేతులు జోడించి నిలబడ్డ కిరీటి ఆమె అనుమతి కోసం అన్నట్టు చూస్తుంటే మృదువుగా నవ్వుతూ అంది, ఇది ఆఫీస్ కాదు, అడగకుండా కూర్చోవచ్చు. ఇంటి దగ్గర నిలకడగా ఉండలేకపోయిన హనిత పావుగంట ముందే అక్కడికి వచ్చింది. ఆమెకు సమీపంలో కూర్చునే సాహసం లేనట్టు నాడుగడుగుల దూరంలో చెదిగిలబడి బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఆమెను క్షణం చూశాడు. తొలిసారి ఆమెను కలిసింది ఇక్కడే. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. రోడ్డుపైన వెళుతున్న సోడియం వేపర్ దీపం కాంతి పలుచగా సాగివచ్చి ఆమె చెంపలను తాకి పసిమితో చెక్కిళ్లను నక్షత్ర పర్ణశాలగా మార్చుతోంది. ముందుగా హనిత నేత్రాంచలాల్లో ఒక మెరుపు మెరిసి మాయమైంది. కంగ్రాట్స్, ఇది కిరీటికి ఈ కలయికల ఊహించలేని అభినందనే. సమీపంలోని సముద్ర సింహనాదాల్ని మించిన కిరీటి గుండెల్లో కనీసం థ్యాంక్స్ అన్న చెప్పరే. హనిత సునాయాసంగానే గ్రహించింది కిరీటికి అంతా నమ్మశక్యంగా లేదని. మీకు ఐ మీన్ మీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. వాట్? ఓ కెరటం తీరం దాటి నురుగుపూలను మోసుకొస్తూ అతని పాదాల్ని తాకుతుంటే విస్మయం భీకరోల్లాసంతో కంఠాన్ని చేరి చీకటి గుండెల్లో ఆశల దివ్యను వెలిగించి ఉలిక్కి పడేట్టు చేసింది. అవును మిస్టర్ కిరీటి, యు ఆర్ గోయింగ్ టు బి అవర్ జాయింట్ జనరల్ మేనేజర్. ఒక మంజీర ధ్వనిలా హనిత గొంతు నుంచి మరోసారి వినిపించింది నిజం. కిరీటి కంపించిపోతున్నాడు. కాదు, అంతకు మించి భావానికందని ఓ చిత్రమైన ఉద్వేగంతో నలివలైపోతున్నాడు. ఇప్పుడు వినిపించిన ఆ వాక్యం చెప్పింది ఓ స్నేహితుడే అయితే అమాంతం గాలిలోకి లేపి బంతిలా పైకి విసిరేవాడు. కనీసం ప్రేమించిన అమ్మాయి లాంటిది అయ్యుంటే చేతుల్లో చుట్టేసి మాంచి ఊపులో సముద్రంలోకి లాక్కుపోయి ఉక్కిరి బుక్కిరి అయ్యేట్టు మీదపడి ఒళ్లంతా ముద్దులతో ముంచేసేవాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? హనిత అడిగింది పరిశీలనగా చూస్తూ. మిమ్మల్నే నమ్మలేకపోతున్నాను, ఇంకా కంగారు పడిపోతూనే అన్నాడు. మృదువుగా నవ్వింది. అతని అపనమ్మకపు పొరల్ని చీల్చే అక్షయ తోడీరంలా మరుక్షణం హనిత మొహంలో సైతం గ్రీష్మంలో ఆమని గొంతులో సాగే గానంలాంటి ఆహ్లాదపు ముగ్ధత్వం. ఎందుకని? ఎప్పుడూ అనుకునేవాణ్ణి. ఏమిటి? మగవాడు కావాలనుకున్న రూపాయి ఖరీదు వస్తువుని 2 రూపాయలకు కొంటే అమ్మాయి తనకు అక్కర్లేని 2 రూపాయల వస్తువుని రూపాయికి కొంటుందని పంటి బిగువన చిరుకోపాన్ని నొక్కిపట్టింది. అంటే మీ ఉద్దేశ్యం, మీరు అక్కర్లేని మనిషినా, లేక తక్కువ ధరకి మిమ్మల్ని నా వాడిగా, ఐ మీన్ మా సంస్థకి కావలసిన వ్యక్తిగా కొన్నానన్నా? తన మాటల్లోని అపశృతి మరీ ఇబ్బందిగా అనిపించిందేమో అసంకల్పితంగా తలవంచుకుంది. అర్థమైంది. ఏమిటి? ఈ ఉద్యోగం నాకే రావాలని మీరు ఎంత శ్రమపడింది. చివాలన తలపైకెత్తింది. అవును హనిత, ఇప్పుడు కిరీటి గొంతులో చిలిపితనం లేదు. అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో మీరు మీ నాన్నగారు తప్ప మరెవ్వరూ నాపై ఆసక్తిని ప్రదర్శించలేదన్న విషయం తెలుసుకోవటానికి నేను ఇంటలెక్ట్ని కావాల్సిన అగత్యం లేదేమో. యు ఆర్ థరోలీ మిస్టేకన్. ఓ వాస్తవాన్ని మరుగుపరచాలని నిజాయితీగానే ప్రయత్నించింది. అంతా ఇంప్రెస్ అయ్యారు మీ జవాబులతో. వెల్, ఇంతదాకా వచ్చాక ఓ విషయం చెప్పడం తప్పనిసరేమో. తన ఆర్గ్యుమెంట్ని విశ్లేషిస్తూ అన్నాడు. ది గ్రేట్ అమెరికన్ సక్సెస్ స్టోరీని పబ్లిష్ చేసిన ఇండస్ట్రియల్ సైకాలజిస్ట్ జార్జ్ గేల్స్ చెప్పిన విషయం ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నందుకు మీరు నన్ను క్షమించాలి. ఒక్క క్షణం ఆగాడు. నేను సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా నన్ను నేను పరిచయం చేసుకోవటం లేదు. జార్జ్ గెలఫ్ థియరీ ప్రకారం కామన్ సెన్స్ అన్నది తన తప్పుల్ని తను తెలుసుకోవటం మాత్రమే అభివృద్ధి చెందదు, ఇతరుల పోరాట పాఠాలతోనూ దాన్ని పెంచుకోవచ్చు. అంటే
కిరీటి లోతును మరింతగా తరచి చూసే అవకాశం దక్కినట్లు అబ్బురంగా చూస్తుంది. మీరు ఇందాక యథాలాపంగా నోరు జారారు, నన్ను అక్కర్లేని మనిషిగా కాక సంస్థకి కావాల్సిన వ్యక్తిగానే కొన్నానంటూ. ఇది చాలు. నా మీద మీరు మాత్రమే ప్రత్యేకమైన శ్రద్ధని చూపించారని తెలుసుకోవటానికి. కొన్ని క్షణాల పాటు హనిత మాట్లాడలేకపోయింది. ఇదే ప్రదేశంలో కొన్ని రోజుల క్రితం ఆమెకు ఈ కిరీటి తారసపడ్డాడు. కానీ ఇంత లోతైన వ్యక్తిగా కాదు, చాలా మామూలు యువకుడిలా. నిజమైన విజయానికి తార్కాణం లేదా ఎదుటి వ్యక్తిని పూర్తిగా గెలవటానికి అసలైన సూత్రం తన ఆలోచనల్లో నిబద్ధతే. దాన్ని వ్యక్తం చేయటంలో వైచిత్యం మాత్రమే అయితే ఇదిగో ఇక్కడో అబ్బాయి మొన్న అల్లరి పిల్లవాడిలా కనిపిస్తేనే హనిత పైన పూర్తి విజయాన్ని సాధించాడు. వెల్, ఇప్పుడొక ఆత్మీయురాలిలా చూసింది. మీ అనాలిసిస్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఇంత స్వల్ప వ్యవధిలో ఒక మనిషిని జడ్జ్ చేయడం సాధ్యం కాని విషయమైనా మీ తర్కంతో నన్ను పూర్తిగా గెలవగలిగారు కిరీటి. ఆమెలో సంశయం లేదు. చాలా విషయాల్ని స్పష్టం చేయటానికి ఇంతకు మించి అవకాశం రాదన్నట్టు మనసు విప్పి మాట్లాడడం మొదలుపెట్టింది. డాడీకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. ఈ విషయం ప్రత్యేకించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఒకవేళ నా స్థానంలో కొడుకే ఉంటే తప్పనిసరిగా నాన్నగారికి నిజమైన అండ కాగలిగేవాడు. నాకు తెలుసు, నేను ఓ పెళ్ళి కావలసిన అమ్మాయిగా ఇలాంటి మార్గంలో అడుగుపెట్టడం నాన్నగారికి ఇష్టం లేదని. కానీ ఏం చేయను, సుమారు 3 దశాబ్దాల క్రితం కేవలం ఆయన ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఒక చిన్న యూనిట్ ఈరోజు శాఖోపశాఖలుగా విస్తరించి ఈ క్షణాన దారుణంగా తిరోగమిస్తుంటే చూసి భరించలేకపోతున్నాను కిరీటి. అండగా ఉండాల్సిన వాళ్ళంతా పల్లకీలో కూర్చుంటే కేవలం డాడీ ఒక్కరే. శ్రమనంతా తన భుజాలపైన ఉంచుకుంటూ అనారోగ్యానికి గురయ్యారు. ఇదిగో అప్పుడు నా దృష్టి సంస్థపై పడింది. అయిష్టంగానే అడుగుపెట్టాను. అలా స్వల్పకాలంలో గాద కింద పందికొక్కులుగా మారిన వ్యక్తుల్ని పరిశీలించగలిగాను. ఇలాంటి పదజాలం వాడాల్సి వస్తున్నందుకు నాకు మనస్కరించడం లేదు. కానీ తప్పనిసరైంది. ఒక్కరోజే కాదు, ఒక వారం కాదు, కొన్ని నెలలుగా నాకున్న పరిమితమైన జ్ఞానంతో క్షుణ్ణంగా చదివాక అర్థమైందేంటంటే, నామమాత్రంగా ఉన్న బోర్డ్ డైరెక్టర్స్ పరంగా కానీ వాళ్ల కనుసన్నల్లో నడుస్తూ సంస్థకి ద్రోహం చేసే కొందరు ఎగ్జిక్యూటివ్స్ మూలంగా కానీ కోట్ల లాభాలు ఆర్జించే బిజినెస్ గ్రూప్ ఇప్పుడు నష్టాల్లో నడుస్తోంది. ఈ విషయాన్ని మీ డాడీ గమనించలేదా? టక్కున అడిగాడు. అది ఆమె ఊహించని ప్రశ్న కాదు. బహుశా గమనించారనుకుంటాను, కానీ బయటపడలేదు. దానికి నాకు తెలిసిన కారణం అందరినీ గుడ్డిగా నమ్మటం అని నేను అనలేను. కానీ ఒక కుటుంబ వ్యవస్థలా సాగుతున్న వ్యక్తుల మధ్య అపార్థాలు సంస్థని మరింత అనారోగ్యకరమైన వాతావరణంలోకి నెడతాయని ఆయన అభిప్రాయం కావచ్చు. సాలోచనగా చూస్తూ అన్నాడు, మీరు ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉలికిపడ్డం ఆమె వంతైంది. చాలా గోప్యంగా సాగిస్తున్నాననుకున్న ఒక కార్యం గురించి కిరీటి బాహాటంగా స్టేట్మెంట్లా అనడం తనను అరక్షణం పాటైనా కంగారు పెట్టింది. ఆమె ఊహల్ని చదివేసినట్టుగా కిరీటి వెంటనే చెప్పాడు, ఒక సంస్థలో అడుగుపెట్టే వ్యక్తికి ఆ సంస్థ గురించి కనీసమైన అవగాహన అవసరమన్నది నా అభిప్రాయం మిస్ అనిత. ప్రోడక్ట్ రేంజ్, సేల్స్ టర్నోవర్ గ్రోత్ రికార్డ్ కాంపిటేటివ్స్లు పొజిషన్ మాత్రమే అవసరమని గెల్ఫ్ ఆర్గనైజేషన్ స్పష్టం చేస్తే నేను మరో అడుగు ముందుకు వేసి కొన్ని వివరాలు సేకరించాను. అలా గ్రహించగలిగిందే మీ ప్రక్షాళన కార్యక్రమం కూడా. అప్రతిభురాలై చూస్తోంది అతన్నే. ఒక మనిషి శక్తిని అతనేం చేయగలడు అన్న సూత్రంపై నిర్ధారణ చేసే ఆధునికమైన మీన్స్ని మాత్రమే తెలిసిన హనీత ఇప్పుడు అప్పటికే అతను ఏం చేశాడో తెలిసాక తొలిసారి అతన్ని బలపరిచి తప్పు చేయలేదని తెలుసుకోగలిగింది. అయినా ఆ భావాన్ని మొహంలో కనిపించనీయలేదు. వెల్, కరెక్ట్గా అంచనా వేశారు కిరీటి. నిజమే, ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాను. ఇంకా లోతుగా వెళ్ళనే లేదు, బోధపడిపోయింది. ఆ విధంగా నేను చాలామందికి శత్రువునవుతున్నానని. అయినా విశ్రమించుకోదలుచుకోలేదు కిరీటి. అలా మధ్యమతరంగా ఆగే మనస్తత్వమే అయితే అసలు మొదలుపెట్టేదాన్నే కాదేమో. ఇది ఇలాగే కొనసాగాలి. లక్షల ఖర్చు చేసి రీసెర్చ్తో సాధించిన ఎన్నో ఫార్ములాలు పోటీ మందుల కంపెనీలకి ముందే ఎలా చేరుతున్నాయో, కస్టమర్స్ అవసరాన్ని బట్టి మన మెషిన్ టూర్ ఫ్యాక్టరీలో తయారయ్యే డిజైన్స్, డాక్యుమెంట్స్ రైవల్ ఇండస్ట్రీల గుప్పెట్లోకి ఎలా చిక్కుతున్నాయో,
యంత్ర పరికరాల కొటేషన్ రేట్స్ ప్రత్యర్థులకు ముందే ఎలా తెలిసిపోతున్నాయో ఒక్కటి కాదు కిరీటి, చాలా లొసగుల్ని తెలుసుకోవాల్సిన అగత్యం ఉంది. ఓ నిజం చెప్పనా? తననే తదేకంగా చూస్తున్న కిరీటి చూపుల వాడిని తట్టుకోలేనట్టు క్షణంపాటు రెప్పల్ని వాల్చుకుంది. సుఖపడ్డానికి డబ్బే అవసరం అనుకుంటే నాకలాంటి సమస్య లేదు కిరీటి. ఈ సంస్థలన్నీ మూతపడినా తరగనంత ఆస్తి నాకుంది. అది కాదు నేనిప్పుడు ఆలోచిస్తుంది. ఏ ఉద్దేశంతో ప్రారంభం కానీ నాన్నగారి అకుంఠిత దీక్ష ఫలితంగా ఈ సంస్థ వేలాది మంది కార్మికులకి ఉపాధిని అందించగలుగుతోంది. దీనికి ఎలాంటి అనర్థం వాటిల్లినా వేల కుటుంబాలు అన్యాయమైపోతాయి. నేనేదో సామాజికమైన స్పృహతో మాట్లాడడం లేదు. ఎ బిట్ ఆఫ్ సెంటిమెంట్. నిజమే, లాభాలను ఆశించి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టిన ఏ పారిశ్రామికవేత్త అయినా అది అసాధారణంగా విస్తరించి వేల మంది ఉపాధికి కారణమైనప్పుడు వ్యక్తి బాధపు ఎల్లల నుంచి సంఘవంతంగా ఎదిగి సామాజిక స్పృహతో ఆలోచిస్తాడు. మిస్ హనిత, నిన్నటి తరానికి చెందిన మీ డాడీ సుదర్శనరావు గారు ఇలాంటి వెసులుబాటికి కారణమయ్యుంటారని నేను అభిప్రాయపడితే నన్ను అపార్థం చేసుకోకండి. పరిశ్రమల్లో మోడర్నైజేషన్ అంటే సొఫిస్టికేటెడ్ టెక్నాలజీని దిగుమతి చేసుకోవడమే అన్నది ఇప్పటి పారిశ్రామికవేత్తలలో బలంగా నాటుకుపోయిన విషయమైంది. విప్లవము ఒక పరిశ్రమ పురోభివృద్ధికి చాలా అవసరమైనదని ఎందరికీ తెలుసు. వ్యక్తి సంస్కారమే పారిశ్రామిక పరిణితికి కారణమన్న సిద్ధాంతాన్ని మర్చిపోవడం నిజంగా దారుణం కదూ. ఆమె ఊహకందని మరో విశ్లేషణ వింటూ రెప్పవాల్చకుండా కిరీటినే చూస్తూ ఉండిపోయింది. ఉదాహరణకి నిన్న మాట్లాడిన పరిస్థితినే తీసుకుందాం. మన దేశ విభజన తర్వాత మతపరమైన పార్టీలని నిషేధించాలనే ఓ ఆలోచన గాంధీ హత్యలో పూర్తిగా రూపుదిద్దుకుంది. నెహ్రూ ప్రోద్బలంతో ఏకగ్రీవంగా ఆలోచించారు కూడా. విచిత్రం ఏమిటంటే అది ఆవేశంతోనే తీసుకున్న నిర్ణయంగానే మిగిలిపోయింది. దానికి కారణం నెహ్రూలోని నెమ్మదితనం. ఎందరి సంఘీభావంతోనో సాధించుకున్న స్వాతంత్రం ఆదిలోనే అవాంతరాలతో విచ్ఛిన్నమై దేశాన్ని రాజకీయంగా దెబ్బతీస్తుందేమోనన్న సందిగ్ధం. అదే సరిగ్గా ఆ కొద్దిపాటి అలసత్వమే ఈ దేశ రాజకీయ చరిత్రని మార్చి ఇప్పటి పంజాబ్ సమస్య వరకు దారితీసింది. ఇది వినడానికి అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ పచ్చి నిజం. అపార్థాలకి జంకుతూ నిర్ణయాలని ఇలా నెట్టుకుంటూ వచ్చిన నెహ్రూని ఆయన కూతురు ఇందిరా ప్రియదర్శిని పాఠంగా మార్చుకుంది. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు మీలాగే ఓ క్షణం ఆగి ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టి తిరుగులేని స్థాయికి ఈ దేశపు ఔన్నత్యాన్ని సడలించగలిగింది. కొందరికి శత్రువైతేనేం, మరికొందరికి నియంత అని తూలనాడితేనేం తనకంటూ చరిత్రని మిగుల్చుకోగలిగింది అన్నాడు. నిన్న మొన్నటి ఆలోచనల గ్రహణానికి ఓ అందమైన నిర్వచనమిచ్చిన కిరీటి ఇప్పుడు ఆమె ఊహలకి మించి ఎదిగిపోయింది. ఇక్కడే తమ అవసరానికి మించి మాట్లాడుతున్నానేమో అన్న మీమాంస అణుమాత్రమైనా ఉంటే అది పూర్తిగా చెరిగిపోవటంతో హనీత అనుకుంది అగ్నిజూలు విదిల్చుకుంటూ చీకటి కుహరంలోకి ఇక పూర్తిగా చొచ్చుకుపోవచ్చునని. చాలా స్వల్పకాలంలో తన మనస్సులో అసాధారణమైన స్థానాన్ని సంపాదించుకున్న అతన్ని చూడడం లేదు ఇప్పుడు. తలవంచుకుని ఆలోచిస్తోంది అతని గురించే. మిస్ హనీత, సముద్రపు హోరు నేపథ్యంలో ఇప్పుడు అతని గొంతు కృతజ్ఞతతో ఆర్ద్రంగా పలికింది. ఇక్కడ మీరు మనస్సు విప్పి మాట్లాడి ఒక తుఫాను భీభత్సాన్ని అతి సుందరంగా తెలియజెప్పారు. ఇప్పటిదాకా ఓ మామూలు మనిషినే అయిన నేను మీరు కలిగించిన ఈ సదవకాశంలో మీ ఊహల మేరకి ఎదగటానికి ప్రయత్నిస్తాను. నిద్రాహారాలు మాని మీ అనుమతితో మీ యజ్ఞంలో అవసరమైతే నేను సమిధగా మారి నా బతుక్కి ఓ అర్థాన్ని కల్పించుకుంటాను. ఎడారిలో ఓ సహ ప్రయాణికుడిలా గమ్యం దాకా నడుస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఆ కళ్ళ వాక్రిళ్ళు సొగసుల్ని చిమ్ముతున్నాయి. చీకటి నీడలిప్పుడు బోసినవ్వులతో ఇద్దరినీ పరామర్శిస్తున్నాయి. మరి ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పాను, ఏమిస్తారు? అర నిమిషం పాటు ఎక్కడికో వెళ్ళిన కిరీటి ఓ పొట్లంతో తిరిగి వచ్చాడు. అందులో బఠానీలున్నాయి. ఆమె నవ్వలేదు, కనీసం నవ్వాలని అనిపించలేదు. తనకున్న సమస్యలు స్వల్పంగా మారినట్టు అనిపిస్తుంటే ఆ సర్వాన్ని స్వల్పంగా అతనితో పంచుకుంటున్నట్టు చేతిని చాచింది. సరిగ్గా ఇదే సమయంలో వీరిద్దరినీ దూరం నుంచే గమనిస్తున్న ఓ ఆకారం విస్మయంగా చీకటిలో రెండడుగులు ముందుకు నడిచింది. ఇప్పుడు హనిత మాత్రమే కాదు, కిరీటి కూడా మృత్యువు కుంచెలో వేలాడవలసిన ఓ అడ్డుగోడలా కనిపిస్తున్నాడు.
చితి ఉంచిన చోట చిగురించిన చీకటి తోటల నిషీధి నగరాన్ని కప్పుతూ ఉంది. అర్ధరాత్రి గడిచిన సూచనగా ఊరంతా సద్దుమణిగింది. హోటల్ గదిలో మూడో అంతస్తు బాల్కనీ దగ్గర నిలబడ్డ కిరీటి శీతల వాయువు స్పర్శకు చలించకుండా దూరంగా చూస్తున్నాడు. నిశ్చలంగా నిర్మలంగా ఆకాశంలో ఆవరించిన నల్లని మబ్బులు అప్పటికే చంద్రుణ్ణి కప్పి వెన్నెలని ఉరికంబమెక్కిస్తున్న ఆ క్షణంలో నెమ్మదిగా ఓ ఆకారం గది తలుపు తెరుచుకుని లోపలికి వచ్చింది. ఆలోచనల నుండి ఇంకా తేరుకోని కిరీటి అది గమనించలేదు. ఓ అరలిప్తపాటు గదిలో నిలబడ్డ ఆ అగంతకుడు బాల్కనీని ఆనుకుని ఉన్న కిరీటిని చూడగానే మృత్యువులా మనసారా నవ్వుకున్నాడు. అక్కడ స్థాణువులా ఉన్న కిరీటి మొన్న మరో హోటల్లో ఇలానే నిలబడి నేలకి జారిన రణధీర్ కాక ఇంకా మొదలు కాని ఏడాదికి చెందిన చిరిగిపోయే క్యాలెండర్లా కనిపిస్తున్నాడు. ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం. అగంతకుడు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలాడు. చేతిలో ఉన్న కత్తితో ఇప్పుడు అవసరం అనిపించక ప్యాంట్ జోబులో దాచుకున్నాడు. ప్రపంచం హత్యగా కాక ఆత్మహత్యగా అంగీకరించే మరో సంఘటనకి అవకాశం దక్కినట్టు ఆ అగంతకుడు అప్పటికే కిరీటిని చేరుకున్నాడు. పిట్టగోడపై చేతులా నుంచి నిలబడ్డ కిరీటిని అమాంతం ముందుకు నెట్టాడు. అంతే, కిరీటి బ్యాలెన్స్ తప్పాడు. ఉలిక్కిపడి నిద్రలేచింది హనీత. ఉద్విగ్నతకి చిహ్నంగా ఆమె గుండెలు ఎగిసిపడుతున్నాయి. భువన భవనంపై నర్తించే నిశీధికి జలదరిస్తున్నట్టు సముద్రఘోష స్పష్టంగా వినిపిస్తోంది. అదే కల, ఇంచుమించు ప్రతి రాత్రి ప్రమాద సూచకంగా ఆమెని కలవరపరిచే అదే స్వప్నం. సముద్ర మధ్యలో తన ఓడ ప్రయాణం, చుట్టూ కమ్ముకునే తరంగాల హోరు, పెను ప్రభంజనపు కసాయిపాదంతో తొక్కుతూ మృత్యుజిహ్వను సాచి మీదపడే తుఫాను, కనిపించని ఒడ్డునో కంచూపు మేరలో కానరాని గమ్యాన్నో వెతుక్కుంటుండగా ఓడ పగిలిన చప్పుడు, భూనభూమండలాన్ని కలిపే ఉప్పు నీటి కరాళ నృత్యం. అప్పటికే ఆమె శరీరం స్వేదంతో తడిసిపోయింది. భాస్వరంలా మనసు మండిపోతుంటే డిజిటల్ వాచ్ రాత్రి 12:30 గంటల్ని సూచిస్తోంది. జరగబోయే ఒక ఉపద్రవానికి సంకేతంగా పదే పదే కలతగా తెలియజెప్పే ప్రికాషన్గానో లేక నిర్లిప్తమైన మనసుపొరల్లోని ఆందోళనకి అంతశ్చేతన అందించే రూపమో ఆమెకు తెలియదు. ఆ నిశ్శబ్దపు చీకటి రాత్రి నిద్రకు వెలి అయినట్టు నెమ్మదిగా నడిచి తండ్రి బెడ్రూమ్ని చేరుకుంది. మసక వెలుతురులో నిద్రపోతున్నట్టున్న ఆయన మొహంలో ప్రశాంతత లేదు. పగటి వెలుగులో కనిపించని విరామ మెరుగని ఆరాటం చాలా స్పష్టంగా ద్యోత్యమవుతోంది. ఏనాడు ప్రస్ఫుటంగా బయటపెట్టని వ్యక్తిత్వం ఆయనది. తన ఆందోళనని, కళ్ళ వెనుక అశాంతిని పెదవుల మాటన దాచుకుని ఏ సమస్య తెలియనీయలేదు. ఆదిలో పట్టించుకోలేదు, కానీ ఆయన గుండె నిబ్బరం చెరిగిపోతున్నట్టు, చేవ సడలినట్టు, హఠాత్తుగా గుండె జబ్బుకు లోనైతే అది మామూలుగా వచ్చింది కాదని డైరీ చూసే వరకు బోధపడలేదు. అసలు కారణం ఏమిటన్నది. ఆ డైరీలో సైతం ఎవరిని ఆయన నిందించలేదు. కానీ పెరుగుతున్న సమస్యల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న తన సామ్రాజ్య వైభవం, ఇంకా ఏం చేయాలి అన్న మీమాంస తప్ప ఏం జరుగుతున్నా సత్యాన్ని విశదీకరించాలన్న ఆలోచన లేదు. అది కూడా కాదు ఆమెను అంతగా కదిలించింది. నేను తప్పు చేశానా అన్న వాక్యం ప్రతి పేజీ చివర్న. అదే హరితను కొన్ని రోజుల పాటు దారుణంగా కలచివేసింది. ఏ విషయంలో ఆయనంత కలవరపడుతున్నది తెలుసుకోవాలని ఉన్న అడిగే సాహసం చేయలేకపోయింది. 3 దశాబ్దాల పాటు అవిరామ కృషితో ఎందరికో ఉపాధి సంపాదించగల ఓ బిజినెస్ ఎంపైర్ని అంచెలంచెలుగా నిర్మించుకుంటూ ఎదుగుదల వైపు సాగించిన ప్రయాణంలో కొన్ని అనుకోకుండా వేసే తప్పటడుగులు తప్పనిసరి అయినప్పుడు ప్రత్యేకించి ఆ వాక్యం ప్రతి పేజీలోనూ రాయాల్సిన అగత్యం లేదు. ఏ అంతర్మథనంతో ఆ వాక్యం రాస్తున్నారాయన, మానసికంగా ఆయన రోజురోజుకి క్షీణించిపోవటాన్ని గమనించకనే హనీత రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తనే ప్రక్షాళన కార్యక్రమంలో బిజినెస్ పునర్నిర్మాణం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నది కూడా. అపార్థాలకి జంకుతూ నిర్ణయాలని నెట్టుకుంటూ కాంప్రమైజ్ అయిన నెహ్రూని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ఇందిరా ప్రియదర్శిని తండ్రి స్థితిని తను పాఠంగా మార్చుకుంది. మీలాగే ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించి తిరుగులేని స్థాయికి ఈ దేశపు ఔన్నత్యాన్ని. ఆ క్షణంలో ఆమెకు కిరీటి మాటలు జ్ఞప్తికి రావటం యాదృచ్ఛికం కాదు. అతి స్వల్పకాలంలోనైనా ఆమెను సరిగ్గా అర్థం చేసుకున్నది
ఆమె చర్యల్ని సమర్థించి అభినందించింది అతనొక్కడే. తను బురదలో రాయి విసురుతున్న విషయం తనకి తెలియనిది కాదు. కానీ మరుక్షణం తనపైకి వచ్చిబడిన బురదని నిజాయితీగా తుడిచి తన చర్యని ఖండించమని ఒక తోడు కోసం తాను అహర్నిశలు కోరుకుంటే అది కిరీటి రూపంలో దక్కబోతోంది. హఠాత్తుగా ఆమెలో ఉద్విగ్నత పేరుకుని అది ఏ స్థాయికి చేరుకుంది అంటే అది రాత్రి అతను నిద్రపోతుంటాడేమో తెలిసి కూడా వెంటనే మాట్లాడాలనిపించింది. అది సభ్యతాసభ్యతల ప్రశ్న కన్నా ఎక్కువ సందిగ్ధతకే లోను చేసింది. క్రమంగా కోరిక ద్విగుణీకృతమవుతోంది. ఆ క్షణంలో అలాంటి ఆలోచన ఎందుకు కలిగిందో, అదెందుకు ఉధృతమవుతోందో ఆలోచించలేకపోతోంది. ఇష్టమైనది చేయడం స్వతంత్రమైతే చేసింది ఇష్టపడడం ఆనందం. అదే సరిగ్గా అలాంటి భావమే ఆమెను తొందర చేసింది. బెడ్రూంలోకి నడిచింది వెంటనే. రిసీవర్ అందుకోబోతోంటే విచక్షణ వారించింది. అది అరక్షణం పాటే. ఎన్నడూ లేంది ఎందుకిలా భావోద్వేగం ఆమెను కలవరపరుస్తోన్నది మాటల్లో వ్యక్తం చేయలేని విచిత్రమైన స్థితి అది. ఇక జాప్యం చేయలేదు. సాలోచనగా డైల్ చేసింది. కొన్ని క్షణాలు విరామం తర్వాత బడలికగా ఆపరేటర్ కంఠం వినిపించింది. ప్లీజ్ కనెక్ట్ మీ టు. ఓ నిమిషం పాటు రింగ్ అయిన చప్పుడు. బహుశా నిద్రపోతున్నాడేమో అనుకుంటూ ఫోన్ రెడీ చేయబోతుంటే వినిపించింది. కిరీటి హియర్ అని. సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను, హనిత తత్తరపాటుగా అంది. బహుశా నిద్రపోతున్నారేమో కదూ. అరక్షణం జాప్యం తర్వాత అన్నాడు. ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి సమయంలో ఫోన్ చేయటమా? కాదు, సరిగ్గా ఇప్పుడు ఫోన్ చేయటం. హనితకి అర్థం కాలేదు అతనేమన్నది. అవును మిస్ హనిత, కొద్దిగా అటు ఇటు అయ్యుంటే ఈ ఫోన్లో మీకు చావు కబురు తెలుసుండేది. వాట్? హనిత అప్రతిభురాలయ్యింది. ఏమిటి, ఏం జరిగింది? చిన్న హత్యాయత్నం. కిరీటి గొంతులో ఆందోళన లేదు, మామూలుగా వినిపించే ప్రశాంతితే. నన్ను బాల్కనీలోంచి తోసేయాలని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. హనిత ఫాలభాగంపై స్వేదం పేర్కొంది ముత్యాల్లా. మిస్ హనిత, సిక్స్ సెన్స్ మీద మీకు నమ్మకముందా? హనిత ఇంకా తేరుకోలేకపోతోంది. ఈ రాత్రివేళ నాతో మీరు మాట్లాడాలని మీకు అనిపించడం సిక్స్ సెన్స్ ప్రభావమే అయితే, ఇందాక నన్ను నేను కాపాడుకోవడం కూడా దాని ప్రభావమే. హనిత నిశ్చేష్టురాలై వింటోంది. నిజమే, ఇంత స్వల్ప పరిచయంలో వయస్సులో ఉన్న తను అతనితో మాట్లాడాలని ఇలాంటి రాత్రివేళ ప్రయత్నించాల్సిన అగత్యం లేదు. అది తొందరపాటుగా అనుకుంటూ ఫోన్ చేసింది. ఆయు ఓకే? సన్నగా కంపించింది ఆమె కంఠం. రమ్మంటారా? మీరా? నవ్వాడు. మరో తప్పు చేయాలనుకుంటున్నారా? తప్పేమిటి అసలు? చూడండి మిస్ హనిత, ఇప్పటికీ మీరు రెండు తప్పులు చేశారు. ఒకటి ఇంటర్వ్యూలో నన్ను ఘాటుగా సమర్థించటం, రెండోది నన్ను పర్సనల్గా బీచ్లో కలవడం. నో, ఆవేశంగా జవాబు చెప్పింది. అది నేను తప్పులుగా అనుకోవటం లేదు, కానీ ప్రత్యర్థి ఇదంతా తప్పుగానే భావించాడు. వాట్ డు యూ మీన్? సింపుల్ మిస్ హనిత, నిన్నగాక మొన్న మీ ఫ్యాక్టరీ ఎంప్లాయీ అయిన రణధీర్ను ఇలాగే హోటల్లో అతని గదిలోంచి నెట్టేశారు. ఇప్పుడు నా మీద అలాంటి ప్రయత్నమే జరిగింది. హనితలో తొలిసారి ఆమె ఊహించలేని భయ విహ్వలత, అంతకు మించి ఈ విషయాలన్నీ కిరీటికలా తెలుసా అన్న ఆశ్చర్యం. నా గురించి నేను భయపడటం లేదు మిస్ హనిత. నా అంజనా తప్పు కాకపోతే ప్రత్యర్థుల అసలు టార్గెట్ మీరు. అందుకే చెట్టు మొదలు నరకడం సాధ్యం కాక కొమ్మల్ని వేరు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ రణధీర్ నేను టర్మినేట్ చేసిన వ్యక్తి కాబట్టే హత్యకు గురయ్యాడేమో. మీ అనాలిసిస్ నాకు అర్థం కావటం లేదు. ఒక స్థానంలో సుఖంగా బ్రతుకుతున్న ఏ వ్యక్తి ఒక తాత్కాలికమైన సుఖం కోసం స్థానాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుని మీ ముందుకు వాస్తవంలో రావాలనుకుని ఉంటాడు. అందుకే హతమయ్యాడు. హనిత వేగంగా ఆలోచిస్తోంది. ఇక్కడ అనుమానించాల్సింది ముఖ్యంగా రణధీర్ని కాదు హనిత, రణధీర్ని తప్పు చేయమని మొదట ప్రోత్సహించిన వ్యక్తుల్ని. ఇట్స్ ఇంటెలిజెంట్ యాక్ట్ టు అబ్జర్వ్ రూలర్, నాట్ రూల్డ్. ఉలిక్కిపడింది హనిత. చివరి వాక్యంలో ఆమెకు చాలా స్ఫురించింది. పాలితుణ్ణి కాదు, పాలించేవాణ్ణి పరిశీలించాలి. అవును, రణధీర్ చేత అలాంటి అక్రమానికి పాల్పడడంలో బాధ్యుడెవరో తను తెలుసుకోబోతున్నానని తక్కిన డైరెక్టర్స్తో చెప్పిన రాత్రి అతను హత్యకు గురయ్యాడు. అంటే మీ గుడ్ బుక్స్లోకి వచ్చిన నా మీద హత్యాయత్నం జరిగింది. బహుశా మీ గుడ్ బుక్స్లోకి రావాలనుకుంటున్న రణధీర్ని కూడా ఇలాగే హత్య చేసి ఉంటాడు. ఇది కేవలం తర్కం మాత్రమే. కానీ ఇంకా ఆమె నమ్మలేకపోతోంది. ఇంత చిన్న కారణానికి హత్యల దాకా వెళతారంటే ఎలా? మిస్ హనిత,
కిరీటి గొంతు ఈసారి స్థిరంగా పలికింది. కొన్ని వేలో వందలో కట్నం కోసం కోడళ్ళని కిరోసిన్ పోసి హత్య చేయగల వ్యక్తులున్న ఈ బార్బేరియన్ సొసైటీలో కోట్ల రాబడిది కల. ఇక్కడ డబ్బొక్కటే కాదు, ప్రత్యర్థుల్ని అలా ప్రోత్సహిస్తున్నది మెడలో మెడల్స్ వేసుకుని తిరిగే స్టేటస్ సింబల్స్ ప్రస్తుతమున్న పరపతి గట్రా. అంటే ఆమె సునాయాసంగా గ్రహించింది ఇప్పుడు కిరీటి ఎవరిని అనుమానిస్తున్నది. గౌరవనీయులైన మీ బోర్డ్ మెంబర్స్ ఇదంతా చేయిస్తున్నారని చెప్పటానికి పెద్ద మీద అక్కర్లేదనుకుంటాను. ఇందాక వచ్చాక ఆమె ఇక సంశయించలేదు. ఖచ్చితంగా ఎవరు కారణమో చెప్పగలరా? ఈపాటికే తెలుసుకోగలిగేవాడిని హనిత గారు, కానీ ప్రత్యర్థి క్షణంలో తప్పించుకున్నాడు. బాల్కనీలో నిలబడ్డ నేను ఎందుకో ప్రమాదాన్ని ఊహించాను. చెప్పానుగా ఏ సిక్స్త్ సెన్సో ఆ క్షణంలో పనిచేసిందని. అంతే, వెనక నుంచి ఎవరో నడితే నేను బ్యాలెన్స్ తప్పి కిందకి జారిపోతూ ఆ వ్యక్తి చేతుల్ని పట్టుకున్నాను. విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ నన్ను పైకి లాగాడు. వెంటాడేవాణ్ణే, కానీ నా మోకాళ్ళు కొట్టుకుపోయాయి. నేను నడవలేనంతగా నడుం కూడా మిణికింది. ఓ క్షణం ఆగాక అన్నాడు. అన్నట్టు ప్రత్యర్థి తెలుగులో టిప్ చేసిన కొన్ని ఉత్తరాలని ఇక్కడ వదిలిపెట్టాడు. అన్నీ మీకే అడ్రస్ చేసి ఉన్నాయి. అందులో ఏం రాసింది? ఉద్వేగంగా అడిగింది. సింపుల్, చదవడానికి అన్నట్టు ఓ లిప్తపాటు ఆగాడతను. మిస్ హనిత, కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇక రోజులు లెక్క పెట్టుకో. రణధీర్ హత్య చేయించి తప్పించుకున్నా నేను నిన్ను వదిలిపెట్టను. నా స్నేహితుడికి జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకుంటాను. ఇట్లు కిరీటి. విస్మయంగా వింటుందామే. రణధీర్ హత్య జరిగాక కూడా సరిగ్గా ఇలాంటి ఉత్తరాలే హోటల్ గదిలో పోలీసులకి దొరికాయి. కంగారు పడకండి హనిత, బహుశా ఇలాంటి బెదిరింపులకి భయపడి మీరు నన్ను హత్య చేయించారని నిరూపించటం వాళ్ల ఉద్దేశం అనుకుంటాను. కానీ వాక్యాన్ని కూడబలుకుతున్నట్టుగా అంది. మిమ్మల్ని సెలెక్ట్ చేయటంలో ఎక్కువ శ్రద్ధ చూపించింది నేనే అని అందరికీ తెలిసే ఈ నేరాన్ని నా మీదకి ఎలా నెట్టగలిగేవారు? రణధీర్ నాకు నిజంగా స్నేహితుడే. అయితే అది నిరూపించుకోవడం పెద్ద శ్రమ రాదని వాళ్ళ అభిప్రాయం కావచ్చు. ఇప్పుడేం చేస్తారు? అంటే మీరు అర్ధోక్తిలో ఆగిపోయింది. మిస్ హనిత, ఇలాంటి స్థితిలో నేను ఉద్యోగంలో చేరుతానా లేదా అన్నది మీ అనుమానం కావచ్చు, కానీ ఓ విషయం చెప్పమంటారా? నథింగ్ ఇన్ దిస్ లైఫ్ టు బి ఫియర్డ్, ఇట్ ఈస్ ఓన్లీ టు బి అండర్స్టూడ్. ఒకవేళ నేను ఈ మాత్రం దానికి బెదిరి పారిపోయానని మీలాగే వాళ్ళు అనుకుంటే నా వ్యక్తిత్వం గురించి మీకు మరోసారి చెబుతున్నాను, వినండి. జీవితంలోని అవాంతరాల్ని సమస్యల్లాగా భరించే నిరాశావాదిని కాను నేను. ఛాలెంజెస్గా అంగీకరించే ఆప్టిమిస్ట్ని. సో ఇంకా అడుగు పెట్టకముందే నాకు ఇలాంటి స్వాగతం లభించినందుకు సంతృప్తి పడుతూ మీరు అనుమతిస్తే ముందు ఛార్జ్ తీసుకుంటాను. ఛార్జ్ తీసుకున్న 6 గంటల వ్యవధిలో ఏం చేయబోతున్నారు? రణధీర్ని హత్య చేయడమే కాక నా మీద హత్యాయత్నం చేసిన లేక చేయించిన వ్యక్తిని గురించి మీకు తెలియపరుస్తాను. ఎలా? ఆమె నిర్వీర్ణురాలవుతూనే అంది. హంతకుణ్ణి మీకు చూపించాక ఎనాలిసిస్ చెబుతాను. దెన్ భావరహితంగా అందామే, రేపే మీరు ఛార్జ్ తీసుకోబోతున్నారు, బాయ్. ఫోన్ రెడీ చేసిన హనిత స్వప్నంలోలా కిటికీ దగ్గరికి నడిచింది. యుగాంతానికి ముందు స్థితిని గుర్తు చేస్తున్నట్టుగా దూరంగా సముద్రం చెలికట్ట దాటే చివరి ప్రయత్నంలా కిటికీ దగ్గరికి నడిచింది. ఆ స్థితిలో ఆమెకు మరోమారు తన కళ గుర్తుకొస్తోంది. ఆ కళ్ళ చివరిలో ఓడ పగిలి సముద్ర గర్భంలో కలిసిపోతుంటే ఓ చేయి అడ్డునుంచే సముద్ర మధ్యదాకా విస్తరిస్తున్నట్టు అనిపిస్తోంది. అప్పుడు ఆమె దృష్టి సమీపంలో టేబుల్ మీద ఉన్న ఓ ఫైల్ మీదకి మళ్ళింది. అదే ఫ్యాక్టరీ విజిలెన్స్ ఆఫీసర్ చతుర్వేది ఆ సాయంకాలమే అందించిన రహస్య సమాచారం. మరో బోర్డ్ డైరెక్టర్ పైన రేపు సంధించబోతున్న బలమైన అస్త్రం. చీకటి నిష్క్రమణతో వెలుగును పుంజుకుంటున్న ప్రకృతి ఆకాశపు శర పంజరంలో నుంచి 3 గంటల క్రితమే వెలిగి వచ్చిన సూర్యుడి ప్రకాశానికి తాళనట్టు క్రమంగా తెల్లబోతోంది. ఉదయం 9:30 వేళ. మధ్యాహ్నానికి సన్నద్ధమైన క్రీమ్ కలర్ కాంటెసా వేగంగా సాకేత అండ్ కో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఆగగానే వచ్చిందెవరో తెలిసినట్టు ఓ సెక్యూరిటీ గార్డ్ పరుగున వచ్చి డోర్ తెరిచాడు. ముందుగా ఒక గంధర్వ కన్యల హనిత డ్రైవింగ్ సీట్లోంచి దిగగానే ఆమెను అనుసరిస్తూ కిరీటి బయటకు వచ్చాడు. ఆ జానుబాహుడైన కిరీటి స్పృద్రూపం లాబీలోని కొందరిని చిత్రంగా ఆకట్టుకుంటే మరికొందరికి మనిషిగా మారి వచ్చిన మిస్సైల్లా అనిపించి అభివాదాల్ని అందుకుంటూ ముందుకు నడిచిన హనిత కిరీటితో పాటు ఎలివేటర్లో మొదటి ఫ్లోర్ని చేరుకుని సరాసరి పర్సనల్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టింది.
ఎన్నడూ లేనిది హనీత స్వయంగా ఆఫీసులోకి వచ్చేసరికి చీఫ్ పర్సనల్ మేనేజర్ ముందు కంగారు పడ్డాడు. ఆమె ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తుందో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అతడికి అర్థం కాని విషయం కావడంతో 8:30 కల్లా ఆఫీసులో ఉండమని ముందే ఆదేశించేసరికి హడావుడిగా వచ్చేశాడు. కిరీటిని పరిచయం చేసి దగ్గరుండే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించి ఫార్మాలిటీస్ పూర్తి చేయించింది. కేవలం 5 నిమిషాల వ్యవధిలో ఇదంతా ఆమె పర్సనల్గా ఫాలో కావాల్సిన అగత్యం లేదు. ఈరోజు ఒక వ్యక్తి పైన అంత శ్రద్ధని కనబరచడం ఆ తర్వాత చాలా చర్చనీయాంశమైపోతుందని ఆమె సైతం ఊహించి ఉండదు. 9 గంటల వరకు ఒక మామూలు వ్యక్తి మాత్రమే అయిన కిరీటి సరిగ్గా 9:10 నిమిషాలకి ఓ పెద్ద బిజినెస్ గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్గా అతి కీలకమైన స్థానంలో అడుగుపెట్టాడు. పర్సనల్ ఆఫీస్లో నుంచి బయటికి వస్తూ అంది హనీత, ముందు మనం గాజువాకలో ఉన్న మెషిన్ టూల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. మేనేజేరియల్ క్యాడర్లో ఉన్న ఎగ్జిక్యూటివ్కి మిమ్మల్ని పరిచయం చేయాలని ఫార్మల్ గెట్ టుగెదర్ లాంటిది ఏర్పాటు చేశాను. మీరుండే ఆఫీసు కూడా ఆ ఫ్యాక్టరీకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లోనే కాబట్టి తక్కిన డీటెయిల్స్ మీ ఛాంబర్లోనే మాట్లాడుకోవచ్చు. అంతకన్నా ముందు బోర్డ్ డైరెక్టర్స్కి ఓ మారు పరిచయం చేసుకుని వెళ్ళడం బెటర్ అనుకుంటాను. కిరీటి యథాలాపంగా అన్న ఇది ఆమె ఊహకందని అభ్యర్థన కావడంతో ఓ క్షణం పాటు విస్మయంగా చూసింది. మీకు మాటిచ్చాను. ఏమిటది? హనీత రెప్పవాల్చకుండా చూసింది. అదే, ఛార్జ్ తీసుకున్న 6 గంటల్లో హంతకుడు ఎవరన్నది చెబుతానని. హనీత మరింత నిర్వీణురాలయ్యింది. అది చెప్పటానికి బోర్డ్ డైరెక్టర్స్ని పరిచయం చేసుకోవటానికి సంబంధమేమిటి? కొన్ని ప్రశ్నలకి జవాబులు సందర్భోచితంగానే ఉండాలి మిస్ హనీత. పర్వాలేదు, ఇంకా 6 గంటల వ్యవధి ఉందిగా. వెంటనే కాకపోయినా ఈ సాయంత్రానికల్లా వాళ్ళని నేను కలిసే ఏర్పాటు చేయండి. ఏ నమ్మకంతో కిరీటి ఇలా మాట్లాడుతున్నది ఆమెకు అర్థం కాలేదు. కానీ అన్నంత పని చేయగల సమర్థుడే అని మనసు చెబుతోంది. ఒకవేళ అతను ఆ వ్యక్తి ఎవరు అన్నది నిరూపించగలిగిన పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది ఆమె ఊహకి అందడం లేదు. బహుశా ఇప్పుడు మీరెక్కువ ఆందోళన పడుతున్నారనుకుంటాను. ఆమెను పూర్తిగా చదివేయగలిగినట్టు వెంటనే అన్నాడు. ఈ సంస్థలో నేను అడుగుపెట్టిన రోజునే ఒక బాంబ్ షెల్తో అందరినీ కంగారు పెట్టడం నా అభిమతం కాదు మేడం. నాకు తెలుసు, హంతకుడు ఎవరన్నది నేను గ్రహించి బాహాటంగా తెలియజేస్తే అది మరిన్ని అనర్థాలకు దారితీస్తుందని. కేవలం మీకు మాత్రమే రహస్యంగా వివరిస్తాను. మాటిచ్చాను కాబట్టి దానివల్ల లాభ నష్టాలు బేరీజు వేసుకుని ఆ తర్వాత ఏం చేయాల్సింది మీకే వదిలిపెడతాను. ఓకే? ఒక పెద్ద సంస్థలో బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలా అంటుంటే సాలోచనగా తలపంకించింది. వెల్, 3 గంటలకల్లా అందరినీ సమావేశపరుస్తాను. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.